ఈ చీర కట్టు ఈ సంస్కృతి మా అమ్మ ఎక్కడున్నా ఇప్పుడు మా అమ్మ మీలో కనిపిస్తుంది. మా అమ్మ ప్రతి అమ్మలో మా అమ్మ కనిపిస్తుంది ఈరోజు. నాకు ఇవాళ తల్లి లేదు అని చెప్పుకోను. మరి మీరు మాతృమూర్తి, మీ బిడ్డలకు ఎందుకు ఇవ్వటం లేదు స్ఫూర్తి? మీ తర్వాతి తరం నిలబెట్టాలి కదా వంశ కీర్తి. మన సంస్కృతిని ఎందుకు చేయరు వ్యాప్తి? సార్ నేనేదో మాట్లాడుతాను అనుకోవద్దు, జాస్తి మాట్లాడిపోతే మీ వాళ్ళు నాకు చేస్తారు శాస్తి. మన సంస్కృతి మీరివ్వాల మా ఆకృతి. స్త్రీ అంటేనే ప్రకృతి, స్త్రీ లేకపోతే మగవాడు వికృతి. స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ్య కృతి. మీరుంటేనే పనిచేస్తుంది మాకు మతి. స్త్రీయే సమాజానికి గతి. స్త్రీ ఉంటేనే అంతా పురోగతి, స్త్రీ లేకపోతే అధోగతి. అందుకే తాళి కట్టంగానే మీరు అయ్యారు శ్రీమతి. మరి మీరేమిస్తున్నారు బహుమతి? ఈ అన్న మాటకి ఇవ్వాలి మీరు ఆనతి, దానికి చెయ్యాలి మీరు ప్రణతి. అది చెప్పడానికి చేస్తున్న వేదిక మీద వినతి. మీ చిరునవ్వే కదమ్మా ఈ జగతి, లేకపోతే మేమంతా అయిపోతాం ఆహుతి. మీ బిడ్డలకి భారత భాగవత రామాయణాలు చెప్తున్నారా? ఇప్పుడు వచ్చారు ఎవరో ముసలమ్మలు వచ్చారు, ఎంత ఆనందపడ్డాను ఆ బిడ్డలకు నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారే. పెరిగిన ఫ్యాషన్ లో వృద్ధాశ్రమాలలో కూర్చోబెట్టి పసిబిడ్డలకు చెప్పవలసిన పాఠాలన్నీ కూడా పక్కకు పోయి వాళ్ళ బాధలను వివరించడానికి ఒక అమ్మమ్మ నాయనమ్మ లేని ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది వాళ్ళ బ్రతుకు? మీరా పిల్లవాడు పాపం, 6 గంటలకు వేకప్, 7 గంటలకు మేకప్, 8 గంటలకు రిక్షావాడు పికప్, ఇంకా స్కూల్లో ఆయమ్మే చెకప్, అమ్మగారికి సీరియల్ మీద థింకప్, ఇంకా పిల్లలు ఏదమ్మా లింకప్. మీకు మనసు మమత లేదమ్మా? వాడికి ఆ మొగల్ రేకులు గుచ్చుతారా? ఒకరికి ఇద్దరున్నారే, మీరు నాతి చరామి అంటిరే. మరి మీరు నాగినిలాగా బుస్సని కాటేస్తే ఎట్లమ్మా? మీరు నేర్పించాలి. ఇందాక ఒక పిల్లోడు మా పక్కన కూర్చున్నాడు సార్, నిజంగా చిన్న పిల్లోడైనా వాడికి నమస్కారం చేయాలనుకున్నా. వాడు విశ్వదాయబ్రహ్మ పద్యాలు చెప్పాడు సార్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను ఊహించదా? ఆ బిడ్డ 2 పద్యాలు చెప్తే పరవశించిపోయా. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ముడతాడు పట్టుగట్టి, ఏవే పద్యాలు! తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులవుట తథ్యము సుమతి, తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి, హేమంబు కూడబెట్టిన భూమిసల పాలు అవు భూమిలో సుమతి, చీమలు పెట్టిన పుట్టలు పాములు కెరుకైనట్లు పామరునందగాని. ఎవరు చెప్తున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? భారత భాగవత రామాయణాల ఔపోసన, అది హిందూ సాంప్రదాయ ఆరాధన, నేటి బిడ్డలకు లేదని ఆవేదన. మరి మీరు అందరూ అర్థం చేసుకోరే నా వేదన. పసిబిడ్డకు చేయాలి బోధన, దాని మీద చేయాలి సాధన, అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆస్వాదన. అది వాళ్ళకు సరైనటువంటి లాలన, అప్పుడు ఉంటుంది వాళ్ళ పాలన. ముసలోళ్ళం మేము ఉంటాం ఓ మూలన. మరి మీరెలా చేసుకున్నారు? మీరా భావుకత బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లి మీ మీద ఆధారపడింది. తల్లే తొలి గురువు, బిడ్డకు ఆమె వెయ్యాలి దరువు. ఆ తల్లి సంస్కృతి వల్లే బిడ్డ నిలబెడతారు పరువు. మరి బిడ్డ మీరు ఎందుకు అవుతున్నాడు బరువు? బిడ్డకు ఆ పద్యాలు ఎందుకు అవుతున్నాయి కరువు? ఆ బిడ్డలకు మీరు ఎందుకు వేయటం లేదు ఎరువు? అట్లా వేయకపోతే వాడి భవిష్యత్తు కన్నీటి చెరువు, పోతుంది వంశ పరువు. ఎందుకంటే మహిళా స్వరూపం. మగవాళ్ళ మాకేందమ్మా, ఒక్క శ్రీరామనవమి, ఒక్క వినాయక చవితి, ఒక్క కృష్ణాష్టమి, మరి నీకు నవరాత్రులు. ఆహా, 9 రోజులు ఆడబిడ్డకి ప్రపంచమంతా ఘనంగా అమ్మా అని నోరారా పిలుస్తూ 9 రోజులు అమ్మను సేవిస్తున్నారంటే స్త్రీ యొక్క విలువను అర్థం చేసుకున్నాం. మేము స్వామి పాత సినిమాలు చూసి మేము మారాం. పాండురంగ మహోత్సవం సినిమాకి వెళ్ళా స్వామి, ఆ పుండరీకుడు అర్ధరాత్రి పూట తల్లిదండ్రులను దొంగని చేసి ఇంటి నుంచి తరివేస్తే కాముకుడై కళ్ళు మూసుకోపోయి గంగా యమునా సరస్వతిని అవమానిస్తే మునీశ్వరుని కాళ్లతో కొట్టబోతే 2 కాళ్లు పోయినప్పుడు మునీశ్వరుడు చెప్పాడు, నీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే నేను నీ కాళ్ళు వస్తాను. అప్పుడు అన్నా, బా అన్నా, బా రామారావు గారు. మారిపోతినమ్మా నాగతి నెరిగితినమ్మా, మీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మ, మాతాపిత పాద సేవే మాధవ సేవే అని మరువనమ్మా,
నన్ను మన్నింపగరారమ్మా అమ్మా అమ్మా. ఏడో తరగతి చదువుతున్నా, థియేటర్లో పెద్దగా ఏడ్చేశాను. ఆ రోజే ప్రణామం చేసుకున్నా, నేను పెరిగి పెద్ద నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి చేసుకున్నా. అయితే నేను సేవ చేశానంటే అది సొంత డబ్బు అవుతుంది. నా ఇల్లాలు నా ఇల్లాలు నా ఇల్లాలు పక్క నుండి అత్తగారిని అమ్మగారిగా చూసుకొని సేవ చేసి ఆమె కనుమరుగైనా ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుని అత్తయ్య వెళ్లిపోయావు అన్న ఇల్లాలని తీసుకొని వచ్చి నాకు కట్టబెట్టింది కూడా అమ్మ స్త్రీయే.